దొరలు సైకిల్ కిరాయిలకు తీసుకోవద్దురు, టైర్ మొత్తం పంచర్ చేసుకుంటూ వస్తురు. ఇప్పటి నుంచి పూరాల దగ్గర ఒక 20 రూపాయలు అడ్వాన్స్ పెట్టుకోవాలి. అడ్వాన్స్ పెట్టుకుని సైకిల్ కిరాయికి. అక్క నేను పెద్ద సైకిల్ కిరాయి తీసుకుంటే నేను అక్క చిన్న సైకిల్ తొక్కడానికి వస్తలేదు, ఇవంతా గీసుకోబోతున్నాయి. ఇంకా చిన్న సైకిల్ తొక్కడానికనే వస్తలేదు, ఇంకా పెద్ద సైకిల్ ఏం తొక్కుతావు? నువ్వే నేర్చుకుంటావు, పెద్ద సైకిల్ నేర్చుకోదా? నీకు చిన్న సైకిలే తొక్కడానికి వస్తలేదు, ఆడవాడుతావు ఈడవాడుతావు, పెద్ద సైకిల్ ఏం తొక్కుతావు? కాలే అందావు, నీకు కాలే అందకపోతే ఇట్లా నిలబడతా ఇంకెందుకు? సరే నీ ఇష్టం, నా మాట వింటలేదు, అక్కిన వాడితే నీకే మంచిది. నడు, నేను పెద్ద సైకిల్ కొనుక్కున్నాను నీకులే, నేను ఒక్కొక్క సైకిల్ నేర్చుకొని నీకు చూపిస్తా. సరే అన్నాడు. ఇన్ని సైకిల్ ఏ జానవి, గోగి సైకిల్ నీకు మస్తు గిన్నె నేర్చుకో ఫస్ట్, అవి తర్వాత నేర్చుకుంది. కానీ నీ కళ్ళకి నేను చిన్నపిల్లలకు కనిపిస్తున్నాయే, ఈ బుడ్డ సైకిల్ కనుకే నేను పెద్ద హైట్ అయినా నాకు ఇప్పుడు ఈ సైకిల్ వస్తుంది. ఏంది ఇప్పుడు నువ్వు గా సైకిల్ తొక్కుతావా? అవును, ఇదే నేర్చుకుంటా నేను. అంకుల్ ఇది గంటకి ఎంత? ఏంది అంకుల్ గంటకి 20 రూపాయలు? ఈ చిన్న సైకిల్ నిన్న 10 రూపీస్ ఇచ్చిండ్రు. అది చిన్న సైకిల్ కాబట్టి 10 రూపీస్ ఇచ్చిన, ఇది పెద్ద లేదా సైకిల్ అందుకే 20 రూపీస్. ఇగో ఇది చూడు, ఇంకా పెద్ద 50 రూపీస్ కిరాయి. ఇగో చిన్నదా, అది 5 రూపీస్ కిరాయి, తీసుకో మరి 5 రూపీస్. నేను చిన్నపిల్ల అంకుల్ మరి తీసుకో, 20 రూపీస్ కిరాయి, మా తగ్గైతే లేదమ్మా కిరాయి. అంకుల్ దానికి 10 రూపీస్, దీనికి 20 రూపీస్, దానికి టైర్లు ఉన్నాయి, దీనికి టైర్లు ఉన్నాయి, దానికి బ్రేకులు ఉన్నాయి, దీనికి బ్రేకులు ఉన్నాయి, దానికి పైడలు ఉన్నాయి, దీనికి పైడలు ఉన్నాయి, దానికి బుట్టుంది, దీనికి బుట్టుంది, దానికి బ్రేకులు ఉన్నాయి, దీనికి బ్రేకులు ఉన్నాయి, దీనికి ఎందుకు 20 రూపీస్, దానికి ఎందుకు 10 రూపీస్? మీ చేతి అంత అంతము తీస్తుంది రాగు, నీకు ఏం కావాలి చెప్పు, పెద్దది కావాలి చిన్నది కావాలి సైకిల్? పెద్దది కావాలి. బుజ్జి ఇగో ఇగో దీనికైతే 20 రూపీస్ అమ్మా, దానికైతే 10 రూపీస్. మీ చేత నువ్వే చెప్పు. అరే జానవి, దానికి 20 రూపీస్ ఉంటాయి, నేను గీడికొచ్చి గిట్లా చేస్తున్నావు. అరే ఆగే, నీకు తెలియదు అంకుల్, లాస్ట్ కి 15 రూపీస్ ఇయ్య అంకుల్. 15 రూపాయలా బుజ్జి? 15 రూపాయలు రాదమ్మా, నువ్వనే మీ చెల్లెకి చెప్పు, అసలు ఇంటలేదు ఈ పిల్ల. అంకుల్ మా అక్కతోనే మాట్లాడు అంకుల్, నాతో మాట్లాడు, నా కళ్ళలో చూసి మాట్లాడు అంకుల్. చూసినా, లాస్ట్ 20 రూపీస్ అంకుల్ ప్లీజ్, అంకుల్ 50 రూపీస్కి అంకుల్ తీసుకో అంకుల్, 50 రూపీస్ అంకుల్ ప్లీజ్, అంకుల్ కోసే ఒక్కటి అంకుల్ ప్లీజ్. సరే సైకిల్ మాత్రం పంచర్ చేయచ్చు, సరేనా? సరే, ఇట్లు ఇచ్చిన సైకిల్ అట్లనే తీసుకొని రావాలి. బ్రేకులు అన్ని మంచి ఉన్నాయి, మంచి సైకిల్ తొక్కు, తీసుకో మన గంట రావాలి, కరెక్ట్ గంటకు రావాలి. గంటగా 5 నిమిషాలు లేట్ అయినా మళ్ళీ 20 రూపాయలు పడుతుంది, 15 రూపాయలు పడుతుంది. సరే సరేనా, కరెక్ట్ 2, ఇప్పుడు ఎంత అవుతుంది టైం? 2 అవుతుంది కదా, కరెక్ట్ 3 గంటలు తీసుకొచ్చి ఇక్కడ సైకిల్ పెట్టాలి. తొక్కపోనాడు అక్కడ మంచిగా కట్టుకో, గట్టి కట్టుకో, నాకు భయం అవుతుంది సన్నా. సరే బతుకున్నా, భయం అవుతుంది. ఏంది గట్ల భయపడుతుంది, ఇంకెప్పుడు నేర్చుకుంటా సైకిల్? అరే అక్క ప్రిసాగ గట్టి పట్టాడు నిన్నమాట, నేను దిగి మలిపోద్ది సైకిల్, ని కుసానే మలిపాలి. ఎక్కువ కుసాన్ మలిపోయి రాదు, ఎక్కువ సైకిల్ రాలేదు. అరే ఏంది పని గుద్దుతున్నావు, తిడతారే మనం పట్టుకోలే నాన్న, నేనేం చేయాలి? ఏ గాయత్రి నాటకాలు ఏగా దెబ్బలాడుతున్నాయి,
పాపం పోనీ అని సైకిల్ నేర్పుతుండే నన్న తిడతావే నువ్వు. ఆగు, ఇప్పుడు ఆర్దక్క తీసుకొని సైకిల్ వదిలేస్తా. ఏ జానవి దా, మంచిగా నేర్పిస్తా నీకు సైకిల్. సరే అక్క. ఆమ్లెట్ వేసుకొని ఉల్లిగడ్డ పోసి ఉప్పు కారం వేసి మంచి ఇట్లా లేపి ఇట్లా వేసుకొని తింటా. బాబా ఏం చేస్తో ఎక్కుతున్నా. ఈ అన్న మంచి టైంకి దొరికిండు. జానయం పోయి ఆడ వదిలేస్తే అన్న గుద్దుకుంటుంది, అన్న గుడ్డు కింద పడుతుంది, అన్న జానయం గిప్పా గిప్పా గుద్దుతాడు. ఇప్పుడు మంచిగా అవుతుంది. ఏదో అవుతాను నీ సైకిల్ నేర్పిస్తా. ఎక్కువ అవుతుంది. నా గుడ్డు. అరే ఇంతనా బుద్ధినా అన్న రోడ్ మీద గుడ్డు పట్టుకొని వస్తావు. నువ్వు గుద్దిని కాకు ఇంకా నా గుడ్డు వాళ్ళ కాక నా గుడ్ నాకు ఇచ్చేసే నా గుడ్డు నాకు ఇచ్చేసే. నేను ఇస్తా, నువ్వే రోడ్ మీద గుడ్డు తీసుకొని వచ్చినావు. నేను రోడ్ మీద నడుచుకుంటూ వస్తున్నా, ఇట్లా ఎగ్గేసుకుని వస్తున్నా. నువ్వు గుద్దినే ఉన్నాను, నా గుడ్డు వాళ్ళకు వచ్చిన నువ్వు నాకు ఎట్లయితే ఏమి నాకు సంబంధం లేదు. నా గుడ్డు నాకు ఇచ్చేసే. నువ్వు నిన్ను ఎవరే ఎగ్గేసుకున్నారమ్మన్నారు అన్న, చేతులు పట్టుకోవాలి లేకపోతే జోబులన్న పెట్టుకోవాలి. అవన్నీ నీకెందుకు? నేను చేతులు పట్టుకొచ్చుకుంటా జోబులు పెట్టుకొచ్చుకుని నీకెందుకు? నా పైసలు నాకు ఇచ్చే, గుడ్డు పైసలు నాకు ఇచ్చేసే. నా దగ్గర ఒక్క రూపాయి లేదు, ఏం తీసుకుపో. నువ్వు గుడ్డు వాళ్ళకు వచ్చింది కాదు, ఇంకా ఎగస్టాలు చేస్తున్నావు నీ సైకిల్ నాకు లేకుండా పైసలు ఇచ్చిపో. సైకిల్ పైసలు ఇచ్చిపో, నాకు సంబంధం లేదు. అక్క తీసుకోదా, మమ్మీ తీసుకోదా, వాళ్ళని తీసుకోదా, నాకు పైసలు తీసుకోదా. చెప్పుకో, నా పైసలు ఇచ్చేదాకా నేను సైకిల్ ఇయ్యా. నేను ఏం చేసుకుని చేసుకోపో. అంటే నేనే గుర్తునే ఆయన చూడు ఎంత పెద్దగా ఉండు. నేనెంతున్నా ఎందాక అట్లా పెడుతున్నావు ఒక్కడు గుద్దు. గుర్తుంది గుర్తుంది కదా, చూదు బుజ్జి. నేను ఇంటికి దగ్గర మంచిగా గుద్దు తీసుకొని ఇదికి వస్తున్నా. వస్తుందా ఒక ఆమ్లెట్ వేసుకుందాం, మంచిగా ఉల్లిగడ్డ మసాలా గిసాలు వేసుకుందామని నేను అనుకున్నా. ఇవి అవి చెల్లి ఏం చేసింది తెలుసా? అప్పమంది వచ్చి నన్ను గుద్దింది, నా గుద్దు బాలగొద్దు చేసింది, అన్ని చేసింది. నేనేమన్నా తెలుసా? ఒక 5 రూపాయలు ఇస్తా అన్న. 5 రూపాయలు ఇవ్వమన్నా. నా పైసలు గుద్దు పగిలిపోయింది, 5 రూపాయలు ఇవ్వమని చెప్పిన. మీ చెల్లి వినట్లేదు, నేను తీసుకుని వచ్చి మాట్లాడుతున్నాను. నువ్వే చెప్పి ఏం చేయాలి? అవునే జానవి, అంకుల్ గుడ్డు అంకుల్కి ఇచ్చేసి 5 రూపాయలు ఇచ్చేసి కొనుక్కుంటాడు. ఏందక్కా, నువ్వు నాకు సపోర్ట్ చేస్తా అంటే మళ్ళీ ఆయనకి సపోర్ట్ చేస్తున్నావు? సపోర్ట్ చేసిన ఏముంది, న్యాయం మాట్లాడే జానవి. మనము అబ్బా వచ్చింది నా దేవత బుజ్జి జల్లిప్పి. నన్ను నాకు ఆగలేదు, నీ ఇంటికి పోతే ఆమ్లెట్ తీసుకోవాలి నేను. నువ్వు గుద్దిని కాక ఇంకా ఎక్కువ మాట్లాడుతున్నావు.